సరైతే లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఎంతవరకు ప్రభావం ఉంటుందంటారు? ఖచ్చితంగా జాగ్రత్తగా చేసుకుంటే ఇండియా కూటమికి, కాంగ్రెస్ పార్టీ 12 రాష్ట్రాలు నువ్వా నేనా టగ్గా ఫైట్ ఇస్తుందమ్మా, ఈరోజు కూడా టగ్గా ఫైట్ ఇస్తుంది. 12 రాష్ట్రాలు నువ్వా నేనా టగ్గా ఫైట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ బీజేపీకి, అంత తేలికైంది కాదు. చాలామంది ఆ రోజుల్లో బీజేపీ పార్టీకి 2 సీట్లే అంటే విమర్శిస్తే నేను మాట చెప్పేవాడిని, మీరు బీజేపీకి 2 రావచ్చు కానీ ఆ రోజుల్లో కాంగ్రెస్కి బీజేపీకి టగ్ ఆఫ్ ఫైట్ 180 సీట్లలో టగ్ ఆఫ్ ఫైట్ వాళ్ళిద్దరి మధ్య ఉందని చెప్పేవాడిని. అందువల్ల బీజేపీ పార్టీని విస్మరించదగ్గ పార్టీ కాదని చెప్పేవాడిని. ఆల్టర్నేటివ్ బీజేపీ అయింది. అలానే కాంగ్రెస్ పార్టీని విస్మరించదగ్గ పార్టీ కాదు. ఇవాళ కూడా బీజేపీ కాదంటే 12 రాష్ట్రాల్లో మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ పార్టీ. అందువల్ల 260 సీట్లలో టగ్ ఆఫ్ ఫైట్ ఉంది ఇద్దరి మధ్య. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా తేడా పడితే బీజేపీ కాదనుకుంటే కాంగ్రెస్ నీకు 180 క్రాసైనా ఆశీర్వాసింపాలి. అందరూ 100, 120, 120 అని చెబుతున్నారు. కాంగ్రెస్ 160 క్రాసైనా 180 క్రాసైనా ఆశీర్వాసింపల్లా. గాలండి ఎటు తోలుతుంది చెప్పలేమండి. ఇప్పుడు నేను చెబుతున్నాను కదా, రేపు జగన్కి 15 లోపల సీట్లు వచ్చిన ఆశీర్వాసింపల్లా. అధికారంలో ఉన్న వ్యక్తులకు అర్థం కాదు. అధికారంలో ఉన్న వ్యక్తులకి మనం ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. తీరా పెట్టెలు పగలు కొట్టిన తర్వాత ఓట్లు చిమ్ముతుంటే అటుగా అటు ఇటు చిమ్ముతుంటే అప్పుడు అర్థమైపోయింది వాళ్ళకి ఇదేంద్ర ఈ దరిద్రంగా ఎట్లా వచ్చినాయని. బీజేపీ పరిస్థితి అంతే, రేపు జగన్ పరిస్థితి అంతే. టీఆర్ఎస్ది కూడా హైదరాబాద్ ఒకటే. నేను అప్పుడు చదువుతున్నాను ఇప్పుడు చదువుతున్నాను, పోయినసారి మీరు ఏదో ఒక ఛానల్ ఇంటర్వ్యూ అడిగినప్పుడు చెప్పాను, ఒక హైదరాబాదే టీఆర్ఎస్కి బలంగా ఉందనేది. ఈ దెబ్బలో చదువుతుంటే ఆ దరిద్రాన్ని తెచ్చి వీళ్ళు పులుముకుంటున్నారు, ఆ జగన్ దరిద్రాన్ని వీళ్ళు కూడా పులుముకుంటున్నారు అబ్బా కొడుకని పోతారు. జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య సఖ్యత ఉంటుందా, వీళ్ళు కలిసి పనిచేస్తారంటారా? అనివార్య పరిస్థితి వాళ్ళకి. ఎందుకంటే జనసేన కనుక ఒకవేళ వాళ్ళ కార్యకర్తలు కనుక చేయలేదనుకోండి, టీడీపీ సంస్థాగతంగా చాలా బలమైంది, చాలా బలమైంది సంస్థాగతంగా టీడీపీ. టీడీపీని అసలు ఎవడు ఏం చేయలేడు. జనసేన ఇప్పుడే పసిమొగ్గ, అర్థమైందండి. అందువల్ల జయించేయడానికి అనివార్య పరిస్థితికి టీడీపీ కూడా అనివార్య పరిస్థితి. ఇద్దరు కలిసే పోటీ చేసుకుంటారు, కలిసే జాగ్రత్తలు చేసుకుంటారు. నా ఉద్దేశం 150 సీట్లు పైన ఉంటాయి, చూసుకోండి ఎన్నికలు అయిపోయిన తర్వాత. సీట్ల షేరింగ్ ఎలా ఉండొచ్చు అంటారు? నేనైతే మట్టుకండి టీడీపీ త్యాగం చేయాల్సి వస్తుందా లేకపోతే జనసేన సర్దుకుపోతుందా? టీడీపీ అంత త్యాగం చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే టీడీపీ ఎక్కువ త్యాగం చేస్తే అది వైసీపీకి లాభం అవుతుంది. పోయినసారి సింపుల్ చెబుతాయండి, కేసీఆర్ టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడు కేసీఆర్ నానా రభసా చేసి నాకు ఎక్కువ సీట్లు కావాలి ఎక్కువ సీట్లు కావాలని తీసుకున్నాడు. మొత్తం కాంగ్రెస్కి అప్పచెప్పాడు సీట్లు తీసుకెళ్ళాయన. అట్నే ఇప్పుడు జనసేన కూడా పవన్ కళ్యాణ్ కూడా క్యాండిడేట్ ఇప్పుడు సింపుల్ లాజిక్ చెబుతా అంటే వేరేమనుకోదమ్మా, 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న టీడీపీ పార్టీకే కొన్ని నియోజకవర్గాలు సరైన అభ్యర్థి దొరకట్లే. అంతలా వైసీపీ పార్టీకే మొన్న ఎలక్షన్ అప్పుడు నాకు తెలుసు ఎంతమందిని బయట నుంచి తెచ్చుకున్నారు. సరైన అభ్యర్థి దొరకటం నాకు తేలి కాదండి. అందువల్ల ఇవాళ వచ్చినటువంటి జనసేనకి ఎక్కువ సీట్లు తీసుకొని సరైన అభ్యర్థులు నిలబెట్టలేక తేల్చుకెళ్ళి వైసీపీకి అప్పచెప్పటం అనేటువంటిది టీడీపీ యాక్సెప్ట్ చేయదు. తీరా నేను చెబుతున్నా, పవన్ కళ్యాణ్ కూడా కొంత ఐడియాలజీ ఉన్న వ్యక్తి, బీజేపీ కూడా ఖచ్చితమైన వ్యక్తి. నేను పవన్ కళ్యాణ్ అంత అగ్రెసివ్గా పోయి అంత లేని బలాన్ని అర్థమైందా ఎక్కువగా ఊహించి ఆలోచనలు అంచనా లేని వ్యక్తి కాదు. అడగటానికి ఎన్ని అడగాలో అతనికి ఒక అంచనా ఉంది. నాకు తెలిసి ఓపెన్ చెప్తున్నానమ్మా, పవన్ కళ్యాణ్ 34 మధ్య సీట్లు అవుతుంది. బీజేపీ కూడా తన కూటమిలో చేరుతుందని పవన్ అయితే ఆశాభావంతో ఉన్నాడు. బీజేపీ నిర్ణయం ఎలా ఉండొచ్చు అంటారు? బీజేపీ నిర్ణయం ఎలా ఉన్నా అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. 60% ఓటోటితోటి వాటితోటి మనకేంది అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆలోచన విధానం. 60% ఓటు బీజేపీకి, 60% కూడా లేదు ఇప్పుడైతే. ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల్లో బీజేపీకి 60% కూడా లేదు. అందువల్ల వాళ్ళ గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అసలు బీజేపీ పార్టీ గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేరు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో అసలు బీజేపీ ఉనికే లేదు, దాని గురించి ఆలోచించేవాడే లేడు. అది ఒక పార్టీ అంటే అది సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది కాబట్టి ఏదో పొద్దున మోడీ బొమ్మ కనపడుతుంది కాబట్టి న్యూస్ పేపర్లో చూస్తున్నారు అంతే. అందువల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అసలు బీజేపీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంది, మోడీ గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంది? అందువల్ల అసలు పార్టీ కాదు ఆంధ్ర రాష్ట్రంలో తీసవతలేదు.
సరే అయితే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వకుండా ఇన్ని రోజులు జైల్లోనే ఉంచడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంత బెయిల్ చేస్తే చంద్రబాబు నాయుడికి అంత ఫెచింగ్ ఓపెన్గా చెబుతున్నాను. బెయిల్ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడికే ఫెచింగ్. చివరి సుప్రీంకోర్టు పోతాడు, సుప్రీంకోర్టు తెచ్చుకో తప్పదు. ఎందుకంటే అమ్మా ఓపెన్గా చెబుతున్నానమ్మా, ఈ దేశంలో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ నోటిఫికేషన్ నువ్వు మూసిపెడితే ఇంకా మంచిది తెలుగుదేశానికి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టి అట్టం ఉంచితే ఈ దేశంలో న్యాయ వ్యవస్థని ప్రజలు ఇప్పటికే న్యాయ వ్యవస్థ మీద అక్కడక్కడ గొసగొసలు బయలుదేరినాయి. అసలు ఎలక్షను నోటిఫికేషన్స్ వచ్చిన దాకా 6 నెలలు ఉంచుదాం చంద్రబాబు నాయుడు అట్నే ఏదో అనుకుంటే న్యాయ వ్యవస్థ అంత అడ్డగోలుగా ఉండదు. న్యాయ వ్యవస్థ మీద మాకు పరిపూర్ణ నమ్మకం ఉంది. బెయిల్ వస్తుంది, హైకోర్టులో వస్తుంది, ఏదైనా ఎక్స్వైజెడ్లో అడ్డ పడ్డా హైకోర్టులో, ఏదైనా కుదరకపోయినా సుప్రీంకోర్టులో వస్తుంది. హైకోర్టు సుప్రీంకోర్టులో ఎన్ని రోజుల్లో రాబోతారంటారు? ఇంకా ఎన్ని రోజులు? ఎన్ని రోజులు లేట్ అవుతుంది తెలుగుదేశం అంత మంచిది. బెయిల్ లేట్ అవుతే తెలుగుదేశం మంచిదమ్మా, లేట్ అవడమే మంచిదంటారు? లేట్ అవుతేనే మంచిది. ఎందుకంటే ఓపెన్గా చెబుతున్నాను, ప్రజలకు అర్థమవుతోంది బయట వీళ్ళ అరాచకం, వీళ్ళ ఆలోచన విధానం. నీకు అర్థమైందమ్మా, అక్కడ ఏమీ లేని దాన్ని ఒక్క రూపాయి పట్టుకున్నారా? ఇదిగో ఈ అకౌంట్లో నుంచి ఈ అకౌంట్లోకి 1 రూపాయి వచ్చిందని పట్టుకోగలిగారా? ఏమి లేకుండా తీసుకెళ్ళి ఎట్ట పెడతా? ఏదో షెల్ కంపెనీలు అంటాడు, ఏదో 2 పదాలు నేర్చుకున్నారు మనోళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసిన పదాలే కదా 32 సూట్ కేసు కంపెనీలు, షెల్ కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు, ఇవన్నీ వైసీపీ నేర్పినవి కదా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు. అసలు అంతకుముందు మాకు షెల్ కంపెనీలు అనే పదాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఎవరికైనా తెలుసా? సూట్ కేసు కంపెనీలు అనేది ఎవరికైనా తెలుసా? మన విజయసాయి రెడ్డి బాబాయ్ నేర్పినవి కదా ఇవన్నీ. ఆ పదాలే తీసుకొచ్చి ఆ సిఐ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పదాలు వాళ్ళు ఆడుకుంటూ షెల్ కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు, జనం ఎవరు నమ్మేవాడు లేడు. విచిత్రమైన విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేకుండా పోయేసరికి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అందులో స్కిల్ డెవలప్మెంట్ 300 కోట్ల రూపాయలు ఏదో విద్యార్థులకు సంబంధించిన డబ్బు తింటారు చంద్రబాబు నాయుడు, మీకు ఆలోచించండి. సో ఇది కాక కావాలని గతంలో జగన్ జైలుకి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబును కూడా జైలుకు వెళ్ళే జైలుకు పంపాలనే ప్రయత్నంలోనే అడ్వాంటేజ్ పెరిగింది చంద్రబాబు నాయుడు. రేపొద్దున అడ్వాంటేజ్ పెరిగింది చంద్రబాబు నాయుడికి, ఖచ్చితంగా అడ్వాంటేజ్. చంద్రబాబు నాయుడు ఈజ్ పర్ఫెక్ట్లీ అడ్వాంటేజ్. నేను స్ట్రైట్గా చెప్పేస్తున్నాను కదా, చంద్రబాబు నాయుడు లోపలి పోవటం అనేది ఇదంతా కక్ష సాధింపుతోనే చేస్తున్నారు. కనీసం అండి ఒక విషయం చెబుతా అంటే వేడి నీళ్ళు ఇవ్వకపోవటం అది కూడా వాస్తవం చంద్రబాబు నాయుడుకి అడ్వాంటేజ్. సరైన మనసు ఇవ్వకపోవటం అది కూడా చంద్రబాబు నాయుడుకి అడ్వాంటేజ్. ఏంది జనం శాడిజాన్ని చూసి నవ్వుకుంటారు? ఏంది శాడిజం? ఏంది నీలాగే సిమెంట్ కంపెనీలు పెట్టారు చంద్రబాబు నాయుడు, నీలాగే ఏమన్నా మీడియా కంపెనీలు పెట్టాడా, నీలాగే ఏమన్నా పవర్ ప్లాంట్లు పెట్టాడా, నీలాగా ఏమైనా 9 ప్యాలెస్లు ఏమైనా కట్టాడా? ప్రతివాడు చంద్రబాబు నాయుడు 2 ఎకరాల నుంచి వచ్చాడు, చంద్రబాబు నాయుడు 1000 కోట్ల ఆస్తి. అరే బాబు 40 సంవత్సరాలు పెట్టుకున్న కంపెనీ రా బాబు, హెరిటేజ్ అనేది 40 సంవత్సరాల నుంచి కష్టపడి డెవలప్ చేసుకున్న కంపెనీ. అది ఒక కంపెనీ డెవలప్ చేసుకోలేరా? ఒక వ్యక్తి 10 ఏళ్లలోనే ఒక కంపెనీ ఎంతో అద్భుతమైన స్థాయి తీసుకెళ్తున్నారు. కంపెనీ పెట్టిన 10 ఏళ్లకే 100 కోట్ల క్యాపిటలైజేషన్ కంపెనీలు అవుతున్నాయి ఇవాళ, 100 కోట్ల క్యాపిటలైజేషన్ కంపెనీలు అవుతున్నాయి 10 సంవత్సరాల్లోనే. అలాంటిది ఒక హెరిటేజ్ కంపెనీ చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండి ఇన్ని సంవత్సరాలు ఒక హెరిటేజ్ కంపెనీ అనే షేరు 700 రూపాయలు అమ్మి అది వాళ్ళ సొంత వ్యాపారం, వాళ్ళు చూసుకుంటున్న వ్యాపారం. అంతేగాని ఆయనకి ఏమున్నాయి బినామీ ఆస్తులు మీలాగా ఉన్నాయా అసలు కంటికి? అందువల్ల జనంకి అన్నీ తెలుసమ్మా, జనం అన్నీ తెలుసు.